నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రుద్రాక్ష చప్పరాలపై ఊరేగిన జ్ఞాన ప్రదాత దక్షిణామూర్తి అంగరంగ వైభవంగా ముక్కంటీశ్వరుని బ్రహ్మోత్సవాలు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపకండి, రైతాంగానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేయండి. విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజా సంఘాల డిమాండ్. మందకృష్ణ అరెస్టుతో నీరుగారిన విశ్వరూప చైతన్య యాత్ర, నారావారిపల్లెలో పరిస్థితిని సమీక్షించిన అర్బన్ ఎస్పీ. పశు వైద్యుల పరిశోధనలు పాడి పరిశ్రమకు ఉపయోగపడాలి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను సద్వినియోగం చేసుకోవాలి, వెటర్నరీ సదస్సులో వక్తలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతాం, ఈ నెల 12న చలో ఢిల్లీ చేపడతాం, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. శ్రీకాళహస్తీశ్వరుడు రుద్రాక్ష చప్పరంపై భక్తజనంకు దర్శనమిచ్చారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో గురువారం ఉదయం రుద్రాక్ష చప్పరాలపై స్వామి అమ్మవార్లు అంగరంగ వైభవంగా ఊరేగారు. గురువారం రాత్రిని స్కందరాత్రిగా సభాపతి కళ్యాణం నిర్వహించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆలయ అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు దివ్య అలంకారం చేసి మంగళ వాయిద్యాలతో తీసుకొచ్చి స్వామి అమ్మవార్లను రుద్రాక్ష చప్పరాలపై ఉంచి పురవీధుల్లో అంగరంగ వైభవంగా గ్రామోత్సవంను జరిపారు. ఈ గ్రామోత్సవంలో ఆలయ అధికారులు నాగభూషణం, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్యుత్ను అందించకపోగా విద్యుత్ వినియోగదారులపై వేల కోట్ల భారాన్ని మోపుతున్నారని వామపక్ష నాయకులు విమర్శించారు. ప్రజలకు రైతాంగానికి మెరుగైన విద్యుత్ను అందిస్తున్నామని ఏపీ ఎస్పీ డీసీఎల్ చైర్మన్ హెచ్వై ద్వారా పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ వాడి వేడిగా జరిగింది. తిరుపతి ఏపీ ఎస్పీ డీసీఎల్ కార్యాలయంలో 2016-17 ఆర్థిక సంవత్సరం రీటైల్ సప్లై వ్యాపారం వార్షిక ఆర్థిక ఆవశ్యకత టారిఫ్ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలతో పాటు ప్రజలు హాజరయ్యారు. మొదట చైర్మన్ భవానీ ప్రసాద్ వార్షిక నివేదికను, విద్యుత్ సంస్కరణలను వినిపించారు. అనంతరం సిపిఐ నాయకులు రామానాయుడు మాట్లాడుతూ ప్రజలకు ఇలాంటి అభిప్రాయ సేకరణల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అభిప్రాయ సేకరణలు చేస్తున్నారే తప్ప వాటిని పరిగణలోకి తీసుకుని అమలు చేయడం లేదన్నారు. సామాన్యుల నడ్డి విరిచేలా ఛార్జీల భారం మోపుతున్నారని, రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారని తెలిపారు. డిస్కం స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాల వల్ల వేల కోట్ల భారం ప్రజలపై పడుతోందన్నారు. ఆదాయం ఖర్చు మధ్య ఎక్కువ వ్యత్యాసం చూపుతూ ప్రజలపై భారం మోపుతూ ప్రభుత్వం నష్టం భరిస్తున్నట్లు నాటకమారుతోందన్నారు. లేదా వైర్ తగిలి చనిపోతున్నటువంటి ఘటనలు చూస్తూ ఉన్నాం. రోజు పేపర్లో ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తూ ఉన్నాయి. మరి పొగులు కరెంట్ ఇవ్వడానికి ఏం అభ్యంతరం? మన పాఠాల్లో రైతులు మీడియా జరిగితే ఒకే మీటర్ ఉంది అక్కడ. మందకృష్ణమాదిగ చేపట్టిన మహావిశ్వరూప పాదయాత్రకు పోలీసులు చెక్ పెట్టారు. నారావారిపల్లెను పోలీసులు దిగ్బంధించారు, అనువనువున జల్లెడ పట్టారు, అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో ఆయన తల్లిదండ్రుల సమాధుల నుండి ఎస్సీ వర్గీకరణ కోరుతూ గురువారం పాదయాత్ర ప్రారంభిస్తానని మందకృష్ణమాదిగ ప్రకటించారు. ఈ యాత్రను అడ్డుకుంటామని ఎంఆర్పీఎస్ నాయకులు, టీడీపీ నాయకులు స్పష్టం చేశారు.
యాత్ర కోసం ఎంఆర్పీఎస్ నాయకులు హైకోర్టులో వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేస్తూ దీనిపై జిల్లా పోలీసు అధికారులు నిర్ణయం తీసుకోవాలంటూ సూచించింది. దీంతో అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టి శాంతి భద్రతల పరిరక్షణ కోసం అర్బన్ జిల్లా పరిధిలో 144 అమలుతో పాటు పోలీస్ యాక్ట్ 30ని అమలు చేశారు. బుధవారం 74 మంది ఎంఆర్పీఎస్ నాయకుల్ని అదుపులోకి తీసుకోగా 80 మందిపై బైండోవర్ కేసులు పెట్టారు. గురువారం ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించరాదంటూ ఆదేశాలు జారీ చేశారు. కాగా నారావారిపల్లెను దాదాపు 700 మంది పోలీసులతో నిఘా నీడలో ఉంచారు. అలాగే మండలంలో 18 చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తనిఖీలు చేశారు. గురువారం మరో 24 మంది ఎంఆర్పీఎస్ నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు. నారావారిపల్లె, రంగంపేట, మూలపల్లె రహదారుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఏఎస్పీ త్రిమూర్తులు, డిఎస్పీలు పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎస్పీకి తెలియజేశారు. దీంతో ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ విశ్వరూప చైతన్య యాత్రకు చెక్ పెట్టారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకపోవడంతో పోలీస్ శాఖ ఊపిరి పీల్చుకుంది. హైకోర్టును ఆశ్రయించడం, గౌరవ హైకోర్టు లోకల్గా ఉన్నటువంటి జిల్లా ఎస్పీని లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని పరిశీలించి దాని మీద డిసిషన్ తీసుకోమని చెప్పడం జరిగింది. దాన్ని పరిశీలించిన మీదట వివిధ వర్గాలు, వివిధ గ్రూపులు ఒకే ప్రాంతంలో నుంచి వివిధ కారణాల చేత వారు చేపట్టదలసినటువంటి కార్యక్రమాలు జిల్లాలో శాంతి భద్రతలకి భంగం కలిగించే విధంగా ఉండడం వల్ల దాన్ని కూడా మరొకసారి వారికి మరొకసారి అనుమతిని కూడా నిరాకరించడం జరిగింది. సో ఎవరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి లేదు. దానికి ముందుగానే 30 పోలీసు అదేవిధంగా 144 సిఆర్పిసి కూడా జిల్లాలో అమలులో ఉంది కాబట్టి సో ఏ గ్రూప్ కానీ వర్గం కానీ ఇక్కడ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు, ఈ మీటింగ్ అనేటువంటివి చేయడానికి వీల్లేదు. సో దీనిలో భాగంగా వివిధ జిల్లాల నుంచి ఇప్పటికే ఇక్కడ పలు రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి పశువైద్యుల పరిశోధనలు పాడి రైతుల పురోభివృద్ధికి తోడ్పడేలా ఉండాలని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వైద్యులు రాంబాబు నాయక్ కోరారు. శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో కాలేజీ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఆధ్వర్యంలో గురువారం నుండి 2 రోజుల పాటు జరిగే శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగంలో మారుతున్న పరిణామాలు అనే అంశంపై వర్క్షాప్ను ప్రారంభించారు. ఈ వర్క్షాప్కు ముఖ్య అతిథులుగా ఎస్వీవీయూ డీన్ డాక్టర్ చంద్రశేఖరరావు, అసోసియేట్ డీన్ డాక్టర్ నళిని కుమారి, ఎస్వీవీయూ కోర్సు డైరెక్టర్ డాక్టర్ రాంబాబు నాయక్ హాజరయ్యారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పశువైద్యులు పరిజ్ఞానాన్ని పెంచుకుని పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలని డాక్టర్ రాంబాబు నాయక్ తెలిపారు. జంతువుల్లో వస్తున్న వ్యాధులు, వాటి నివారణ పట్ల పెంపకందారులకు అవగాహన కల్పించేలా సదస్సులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2 రోజుల పాటు జరిగే వర్క్షాప్కు దేశం నలుమూలల నుండి శాస్త్రవేత్తలు, అనుభవజ్ఞులైన వైద్యులు విచ్చేసి వారి సలహాలు, సూచనలను అందజేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ వర్క్షాప్లో వైద్యులు డాక్టర్ శోభామణి, శ్రీదేవి, దీప్తి, సురేష్, జగదీష్, ఆశాలత పాల్గొన్నారు. అందుబాటులో తీసుకోవాలనే ఉద్దేశంతో నేను కోర్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు నాయక్ మా యూనివర్సిటీ ప్రపోజల్ పెట్టి నేను చేయడం జరిగింది. సో ఇది చాలా మంచి కాన్సెప్ట్ అని మా సార్ వాళ్ళు అన్నారు. మెయిన్ ప్రతి పనికి ఈరోజు మనం టెక్నాలజీ వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట. ఏ మనకు దాణా కావచ్చు, తర్వాత పాల ఉత్పత్తి కావచ్చు, దాని యాజమాన్య పద్ధతులు కావచ్చు, మనం ఈరోజు జస్ట్ ఈ టెక్నాలజీ ద్వారానే అప్పటికప్పుడు తెలుసుకొని మనం ఫీల్డ్ లెవెల్లో మనం పాడి పరిశ్రమ సన్నకారు పెద్ద రైతులకి ఏ విధంగా అందుబాటులో తీసుకోవాలనే ఈ 2 రోజుల కార్యక్రమం జరుగుతుంది. 10-11 మా యూనివర్సిటీ తరఫున మొత్తం 30 మంది శాస్త్రవేత్తలు, దాంట్లో 25 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్సు, 3 అసిస్టెంట్ ప్రొఫెసర్సు, 1 ప్రొఫెసర్సు, తర్వాత ఎక్స్పర్ట్సు, బెంగళూరు నుంచి మిగతా యూనివర్సిటీ నుంచి కూడా గెస్ట్ స్పీకర్స్ వచ్చారు. పాడి పరిశ్రమతో పాటు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరుస్తూ జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తామని జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ తెలిపారు. గురువారం జెడ్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ మాట్లాడుతూ జిల్లాను అన్ని విధాలా అభివృద్ది చేయడానికి సంక్షేమ పథకాల అమలుతో పాటు గ్రామాల అభివృద్ది కోసం రోడ్లను నిర్మిస్తామని తెలిపారు. 713 కిలోమీటర్ల పరిధిలో గల 120 రోడ్ల నిర్మాణాన్ని ఆర్ఎండ్బి శాఖకు బదలాయించామని అన్నారు. ఇప్పటికే 122 పనులను అప్పగించడం జరిగిందని అన్నారు. కింటాలు కాయలు 60% లెక్కన
సబ్సిడీ పై 83.75 లక్షల యాంత్రీకరణ పథకం వ్యవసాయ యాంత్రీకరణ పథకాలు ఉంటాయి కదా వాటి బాటలో కూర్చుంటున్నారా ఇప్పటి వరకు 1,350 లక్షల రూపాయలు ధరను 8,550 మంది రైతులకు ఇవ్వడం జరిగింది పంట రుణాలు రబీలో ఇప్పటి వరకు 1,494.99 కోట్ల రూపాయలు ధరను 82,486 మందికి ఎప్పుడూ వార్తల్లో నానడం ఆయన నైజం. వివాదాలే ఆ స్వామి ఇష్టం. అందుకే చాలా కాలం తర్వాత మళ్లీ వార్తల్లోకి ఎక్కడానికి శ్రీకాళహస్తిని వేదిక చేసుకున్నారు. ఆయనెవరో కాదు, నిత్యానంద స్వామి. ఇది వరకు సినీ నటి రంజితతో శృంగార కార్యకలాపాలపై చెలరేగిన వివాద నేపథ్యంలో నిత్యానంద స్వామి తెర మీదకొచ్చారు. ఆ వివాదంతో చాలా కాలం తెరవెనుకకు వెళ్లి జైలు జీవితాన్ని గడిపి కోర్టుల చుట్టూ తిరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు చాలా కాలం తర్వాత శ్రీకాళహస్తిలో గురువారం నిత్యానంద ప్రత్యక్షమయ్యారు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం కోసం ఇక్కడకు ఆయన వచ్చారు. ఈ విషయం తెలిసి ఆలయానికి వెళ్లిన మీడియా కెమెరాలకు అటు తగిలారు. చిత్రీకరణను నిలిపివేయాలని స్వామి ఇచ్చిన ఆదేశాలతో శిష్యులు రెచ్చిపోయారు. ఒక దశలో కెమెరాలను లాక్కోవడానికి ప్రయత్నించారు. చిందులేసి దౌర్జన్యం చేశారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన నిత్యానందను భక్తులు చుట్టుముట్టి దండాలు పెట్టారు. శ్రీకాళహస్తి డీఎస్పీ వెంకటకిషోర్, బిఎన్ కండ్రిగ సీఐ రామచంద్రారెడ్డి కూడా నిత్యానందకు పాదాభివందనం చేసి ఆశీస్సులు పొందడం విశేషం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ కాంగ్రెస్ పార్టీ చలో ఢిల్లీ కార్యక్రమం ఈ నెల 12న నిర్వహిస్తున్నట్లు పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. విఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి ఆశీస్సులు పొందారు. ప్రత్యేక హోదా రాష్ట్ర హక్కు అని రఘువీరారెడ్డి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్యాకేజీ ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళతో కలుస్తున్నాం. వెంకటేశ్వర స్వామిని కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ తెలుగుదేశానికి, గతంలో పార్లమెంటు ద్వారా రాష్ట్రానికి సంక్రమించినటువంటి హక్కులు వెంటనే ఇచ్చేటువంటి బుద్ధిని వాళ్ళు కల్పించాలని, అది సాధించడాని కోసం మాకు కూడా శక్తి ఇవ్వాలని ఆ భగవంతుని కోరుతా ఉన్నాను. ఉద్యమం పేరుతో మాదిగ యువతను హింసా మార్గం వైపు నడిపించిన మందకృష్ణ మాదిగను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు మాదిగ మహాజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సత్యానందం తెలిపారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యానంద మాట్లాడారు. సమైక్యంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం విభజనకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సహకరించిన మందకృష్ణను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆంధ్రలో విశ్వరూప చైతన్య యాత్ర నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు కృషి చేస్తారన్న విశ్వాసం తమకు ఉందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కనుక మేము ఎదురుస్తున్నాం, ఎదురుగులము కాదు. ఎక్కడ ఉన్నా మాదిరందరం ఒకటే. ఎస్సీ వర్గీకరణకు మేము ఎదురుగులము కాదు. 100% కూడా ఎస్సీ వర్గీకరణను మేము కోరుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విలేకరుల సమావేశంలో ఎంఎంజేఎస్ నాయకులు శ్రీరాములు, శంకర్రావు, సుందరం, మునెమ్మ, శ్రీనివాసులు, రామ్ కుమార్ పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన నినాదం నినాదంగానే మిగిలిపోతుందని, ప్రభుత్వం మహిళలకు 33% రిజర్వేషన్ను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య డిమాండ్ చేసింది. తిరుపతి సిపిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ, ఎన్నో పోరాటాల ఫలితంగా మహిళలు తమ హక్కుల్ని సాధించుకుంటున్నా వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. నిమిషానికి ఒక వేధింపు, 2 నిమిషాలకు ఒకసారి ఒక అత్యాచారం అనేటువంటిది దినచర్యగా కనపడతా ఉండేటువంటి ఈ సందర్భంలోనూ కూడా మేము ఆ పోరాట దశ వైపు మా సంఘాలు పయనించాలనేటువంటి ఆశయంతోనే మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య కానీ ఎద్వా కానీ మేమందరం కూడా కలిసి ఉమ్మడిగా కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే మా హక్కుల దినాన్ని హక్కుల దినంగానే ఉండాలిగా తప్ప విలాస వస్తువు దినంగా ఉండకూడదు అనేటువంటి దాన్ని నినదిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఈ సమావేశాన్ని ప్రారంభించుకుంటాం. అనంతరం ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలక్ష్మి మాట్లాడుతూ, 50/50/2030 అనే నినాదాన్ని ఈ సంవత్సరం ప్రవేశపెట్టారని, ఆ నినాదం అమలయ్యేది కాదన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు.
సభల్లో 33% రిజర్వేషన్ మాకు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అయితే ఈరోజు ప్రభుత్వాలు చెప్తున్నాయి 2030కి 50-50 ఇస్తామని చెప్పి, అంటే 2030కి 50-50 అంటూ నినాదాలు చేస్తున్నాయి. ఈ మేము చెప్తున్నాం, ఈ నినాదం నినాదంగా ఉండకూడదు. నిజంగా మహిళలకి పురుషులతో 50-50 అవకాశం కావాలి. దీనికోసం మహిళా సంఘాలుగా మేము ముందుండి పోరాటం చేస్తామని, మహిళా దినోత్సవ స్ఫూర్తితో ముందుకెళ్లాలని చెప్పేసి మేము ఈరోజు సదస్సును నిర్వహిస్తున్నాం. ఈ సమావేశం ప్రారంభంలో మహిళా చైతన్య గీతాలను ఆలపించారు. సభకు పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు. నదియా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆర్టీసీ డిపో క్యారేజీ రిపేర్ షాప్ లో ఖాళీలను భర్తీ చేసి అధునాతన పనిముట్లను అందజేయాలని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ డిపోలోని క్యారేజీ రిపేర్ షాప్ ముందు ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ మాట్లాడుతూ, ఆర్టీసీలో ఓ అధికారి నిర్వాహకం వల్ల అధికారులు పనిచేయలేకపోతున్నారని, ఆ అధికారిని వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. నైపుణ్యం కలిగిన డ్రైవర్లను నియమించాలని, గ్యారేజీ రిపేర్ షాపులో పనిముట్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోపించారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది కాకుండా పర్మనెంట్ ఉద్యోగులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆ ఖాళీలు భర్తీ చేసాలంటే ఔట్సోర్సింగ్ తీసేసి మన స్టాఫ్ని అంటే నియమించాలని మన డిమాండ్. ఈ డిమాండ్ కానీ ఇంకా 2 రోజులు కానీ పరిష్కరించబోతే, మేనేజ్మెంట్ కానీ పిలిచి మాట్లాడబోతే రేపు జరగబోయే కార్యక్రమాలకి మేనేజ్మెంటే బాధ్యత వస్తుంది. కాబట్టి వెంటనే మేనేజ్మెంట్ డిపో కమిటీని పిలిచి పై సమస్యను పరిష్కరించాలని మేము ఈ ధర ద్వారా మీకు విన్నవించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ప్రకాష్ కార్మికులు పాల్గొన్నారు. పంచాయతీ ఆదాయ వనరులను పెంచుకోవడం ద్వారా అభివృద్ధిని సాధించవచ్చని ఈవో పీఆర్డీ అరుణ అన్నారు. రేణిగుంట పంచాయతీ కార్యాలయంలో గురువారం పంచాయతీ అధికారులు మార్కెట్, బస్టాండ్, సంతలతో పాటు పలు దుకాణాలకు వేలంపాటలు నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ, వేలంపాటల్లో వారపు సంత 8,10,500 రూపాయలు, మార్కెట్ 6,32,500 రూపాయలు, బస్టాండ్ 7,06,000 హెచ్చు మొత్తం పోయి ఆదాయం వచ్చిందని అన్నారు. వేలంపాటల ద్వారా ఈ ఏడాది పంచాయతీకి ఆదాయం పెరిగిందని అన్నారు. ఈ నిధులు పంచాయతీ అభివృద్ధికి ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బసిరెడ్డి, అధికారులు, సిబ్బంది, గుత్తేదారులు తదితరులు పాల్గొన్నారు. అదేలాగా డైలీ మార్కెట్ 6,32,500 రూపాయలు రావడం జరిగింది. బస్ స్టాండ్ 7,06,000 రూపాయలు రావడం జరిగింది. మొత్తం గ్రామ పంచాయతీకి 21,49,000 మొత్తం రావడం జరిగింది. అంతేకాకుండా గ్రామ పంచాయతీకి చెందినటువంటి రూములు అప్సెట్ ప్రైస్ కంటే కూడా ఎక్కువగా పోవడం. శ్రీకాళహస్తిలో గాంధీ బొమ్మ వద్ద ఆలయ అర్చకులు, ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేశారు. విజయవాడ దుర్గమ్మ గుడి ఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తిలో దేవస్థానం అర్చకులు, ఉద్యోగులు ఆందోళన చేశారు. ఆలయ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద ఏఈఓ శ్రీనివాసులు రెడ్డి, వేద పండితులు అర్ధగిరి, శివప్రసాద్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అర్చకులపై దాడి చేసిన ఈవో నరసింహరావుపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు అర్చకులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి ఆందోళన అంతా కూడా విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థాన ఈవో నరసింహరావు గారి యొక్క ప్రవర్తన ప్రతి ఒక్క ఉద్యోగి యొక్క మనోభావాల్ని కూడా దెబ్బతీసే విధంగా, ఒక ఉద్యోగి పట్ల ఆ విధమైనటువంటి దురుసు ప్రవర్తన, ఆ అర్చకుడి పైన ఆయన ఆడినటువంటి దుర్భాషలు, వారి కుటుంబానికి వారికి చేసినటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ గ్లకోమా వారోత్సవాలను పురస్కరించుకుని శ్రీ సాయిసుధా కంటి ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా సుధారాణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం తిరుపతిలోని శ్రీ సాయిసుధా కంటి ఆసుపత్రిలో రోగులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. సుమారు 50 మంది రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు షర్మిల, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. జగన్ సభా మర్యాదలు తెలియకుండా అసెంబ్లీలో మాట్లాడడం తెలుగు ప్రజల దౌర్భాగ్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏనుగొండ సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇనుగొండ సుబ్రహ్మణ్యం మాట్లాడారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హుందాగా వ్యవహరించాలని, ఇష్టారాజ్యంగా మాట్లాడడం మంచి పద్దతి కాదని ఆయన హితో పలికారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా అసత్య ఆరోపణలు చేయడం ప్రతిపక్ష నేతకు తగదని సూచించారు. ప్రజలు ఇస్తే 5 సంవత్సరాలు అక్కర్లేదు,
నువ్వు పాలన పెట్టమంటాడు. కొత్త రాజధాని ఏర్పడాలి, రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే వాళ్ళ మీద ఈర్చింది సిబిఐ ఎంక్వైరీ ఏమంటాడు. అంతా దుష్ట పన్నాగం. శిశుబాలుడికి ఎలాంటి దుష్ట పన్నాగం ఉండిందో అలాంటి పన్నాగమే. రైతులు స్వచ్ఛందంగా వచ్చి అయ్యా నువ్వు ఇలాగ మాట్లాడుతున్నావు, ఇది పద్ధతి కాదు, మాకందరు కూడా నష్టం జరుగుతుందని ఈరోజు దిష్టి బొమ్మలు మా సోదరులు చెప్పినట్టు దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు. జగన్ మంత్రులపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని, తమ నేత చంద్రబాబు విసిరిన సవాలును స్వీకరించాలని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బుల్లెట్ రమణ డిమాండ్ చేశారు. రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆమోదయోగ్యంగా ఉందని, అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా ఉందని ఆయన తెలిపారు. అన్ని కులాల వాళ్ళు కూడా, బ్రాహ్మణ కులాలు కానీ ఎస్టీ ఎస్సీ కానీ అధికంగా ఈరోజు వాళ్ళకి ఎన్నో లేని విధంగా కార్పొరేషన్కి ఈరోజు బడ్జెట్ ఇస్తున్నాం. ఇకపోతే ముద్రగడ పొద్దున ఒక ఈరోజు నేను నిరాధ్యక్ష కూర్చుంటాను, ఒకటే చెప్తాను ముద్రగడ పద్నామకి, నువ్వు ఎన్ని చెప్పినా నువ్వు గతంలో ఏం చెప్పావు? గవర్నమెంట్ వచ్చినప్పుడు నీ దగ్గరికి. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు గుణశేఖర్, మునిరామయ్య, హేమంత్ కుమార్, చరణ్ పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో మహిళలకు క్రీడా పోటీలను నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్ లో బలిజ జేఏసీ ఆధ్వర్యంలో మహిళలకు వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించారు. బలిజ జేఏసీ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, దీనిలో భాగంగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు ఆట విడుపుగా క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేస్తున్నట్లు బలిజ జేఏసీ కన్వీనర్ నీలం బాలాజీ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరినీ కూడా గౌరవించాలన్నటువంటి మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టినాం. ఈ కార్యక్రమంలో పురోవేదల నుంచి తిరుపతి నియోజకవర్గం నుంచి కూడా చాలామంది మహిళలు పాల్గొని అనేక రకాల్లో కూడా గేమ్స్లో పాల్గొని ప్రైజులు పొందడం జరిగింది. వాళ్ళందరికీ కూడా రేపు జరిగేటువంటి కార్యక్రమంలో వాళ్ళందరికీ కూడా ప్రైజులు ప్రముఖుల చేత మరి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా మహిళా అంతర్జాతీయ దినోత్సవం రోజున ఇక మీదట చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా మెరిట్ స్కాలర్షిప్లు కూడా ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా. ఈ కార్యక్రమంలో బలిజ చేసే నాయకులు నాగరాజు రాయల్, శశికళ, కవిత, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ జాబితాలోకి రజకులను, బోయలను చేర్చడం తగదని, దీనివల్ల సామాజికంగా, ఆర్థికంగా తాము నష్టపోతామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు శంకర్ తెలిపారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో శంకర్ మాట్లాడుతూ, రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రజకులను, బోయలను ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్చడానికి ప్రతిపాదించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 60 సంవత్సరాలు గడుస్తున్న రాజ్యాంగ పరంగా ఇప్పటి వరకు అభివృద్ది ఫలాలు అందుకోలేదని తెలిపారు. ఇప్పటికే కులాల పేరుతో తగులాడుకుంటున్నారని, మళ్లీ రజకులను, బోయలను ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల తాము నష్టపోతామని వెంటనే ఆ ప్రతిపాదనను విరమించుకోవాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు బాబు, గురునాథం, వినోద్ తదితరులు పాల్గొన్నారు. మలేషియాలో జరిగే అంతర్జాతీయ స్కేటింగ్ క్రీడల్లో తిరుపతికి చెందిన విద్యార్థి ఎంపికయ్యాడు. తిరుపతి రూరల్ దామినేడుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ కుమారుడు చంద్ర గణేష్ ఎంపికైనట్లు తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. 3వ తరగతి చదువుతున్న చంద్ర గణేష్ 2015 ఫిబ్రవరిన చెన్నైలో జరిగిన జాతీయ స్కేటింగ్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచాడు. అలాగే గోవాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రథమ స్థానం సాధించి 3 బంగారు పతకాలను సొంతం చేసుకున్నాడు. అలాగే నాగపూర్, హైదరాబాద్ లలో జరిగిన పోటీల్లోనూ ప్రథమ స్థానంలో నిలిచి 2 బంగారు పతకాలు సాధించాడు. నేషనల్ స్కేటింగ్ స్పోర్ట్స్ అకాడమీ ద్వారా మలేషియాలో ఆగస్టును జరిగే అంతర్జాతీయ స్కేటింగ్ స్పోర్ట్స్ కు ఎంపికయ్యాడు. అయితే ఆర్థిక స్తోమత లేని కారణంగా తమకు చేయూతనిచ్చి తోడ్పాటును అందించాలని చంద్ర గణేష్ తండ్రి దొరై మురుగన్ కోరారు. దాతలు సహకరించాలని కోరారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఉద్యోగులకు నెలకు 18,000 వేతనం చెల్లించాలని, పెన్షన్ ధరలు తగ్గించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని 11 డిమాండ్లను పేర్కొన్నారు.
అన్నదమ్ముల్లా ఉన్న మాల మాదిగ సోదరుల మధ్య మందకృష్ణ చిచ్చు పెడుతున్నాడని దళిత సంఘం నాయకులు దేవరాజులు నిప్పులు చెరిగారు. గురువారం మందకృష్ణ మాదిగ చేపట్టాల్సిన చైతన్య యాత్రను పోలీసులు అడ్డుకుని అతన్ని అరెస్టు చేయడంను హర్షిస్తూ దళిత సంఘాల నాయకులు తిరుపతిలో అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మందకృష్ణ మాదిగ తన ఉనికి కోసం మాదిగల హక్కులను తాకట్టు పెడుతున్నాడని దేవరాజులు ఆరోపించారు. మందకృష్ణ కుటిల రాజకీయాలను అడ్డుకుంటామని తిరుపతిలో యాత్రలను జరగనివ్వమని ఆయన హెచ్చరించారు. అంతకుముందు 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఈస్ట్ పోలీసులు దళిత సంఘం నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. లేదు ఇక్కడ నిన్ను మాదిగులు ఎవరు హీనంగా చూడడం లేదు. మాలా మాదిగులు ఇద్దరు కలిసి కట్టుగా అన్నదమ్ముల్లా అన్ని విధాలుగా సంతోషంగా ఉన్నారు. నువ్వు వచ్చి ఈరోజు మాలని మాదిగులు తని వాళ్ళని వీళ్ళని చెప్పాల్సినంత అవసరం చెప్తే నేను తెలుసుకునే అంత ఎదవలేదు లేదు చిత్తూరు జిల్లాలో. కాబట్టి నాయన నువ్వు మా చిత్తూరు జిల్లా గురించి మర్చిపో. చిత్తూరు జిల్లాకు వస్తే జరిగే పరిణామాలు వేరు. సహకార బ్యాంకులు మనుగడ సాగించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ పన్నును రద్దు చేయాలని చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముఖం తెలిపారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ముందు సహకార బ్యాంకు ఉద్యోగులు అర్బన్ బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముఖం మాట్లాడుతూ ఆసియా ఆఫ్రికా యూరప్ అమెరికా లాంటి దేశాలలో సహకార అర్బన్ బ్యాంకులను అక్కడి ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ ఆదాయ పన్నును రద్దు చేశాయని మన దేశంలో కూడా ఈ విధానం అమలు చేయాలని కోరారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం దగ్గర ధర్నాలు చేసి ఈరోజు చిత్తూరు జిల్లాలో కూడా జిల్లాలో ఉన్న అర్బన్ బ్యాంక్ చైర్మన్ కానీ మా పాలకమండలి డైరెక్టర్లు అందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయంలో ధర్నా జరిపి కలెక్టర్ గారు మహిళల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేసిన సావిత్రిబాయి పూలే చిరస్మరణీయురాలని భారతీయ అంబేద్కర్ సేన జిల్లా నాయకులు శివప్రసాద్ ప్రశంసించారు. సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే 119వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం తిరుపతి బాలాజీ కాలనీలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుల వివక్షకు అంటరాని తనంకు వ్యతిరేకంగా సావిత్రిబాయి పూలే పోరాటం చేశారని శివప్రసాద్ తెలిపారు. భర్త బాటలో పయనిస్తూ పీడిత జనం కోసం తన జీవితాన్ని దారపోశారని మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంలో ఆమె ఆనాడే సఫలీకృతమయ్యారని కొనియాడారు. ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సావిత్రిబాయి పూలేని అధ్యయనం చేసినటువంటి తరుణం ఆసన్నమైంది. సావిత్రిబాయి యొక్క ఆలోచన విధానాలతోటి ఆమె చేపట్టినటువంటి ఉద్యమ స్ఫూర్తితోటి ఈరోజు భారత సమాజంలో కుల వర్ణ వర్గ మత వివక్షలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి అంబేద్కర్ సిద్ధాంతంతో కాంతిరావు మార్గంలో బహుజనులందరూ సమాయత్తం కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తాను. ఈ కార్యక్రమంలో ఏఐఎస్సీ ఆర్పిఎస్ నాయకులు దళిత ప్రజావేదిక భారతీయ అంబేద్కర్ సేన నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రుద్రాక్ష చప్పరాలపై ఊరేగిన జ్ఞాన ప్రదాత దక్షిణామూర్తి అంగరంగ వైభవంగా ముక్కంటీశ్వరుని బ్రహ్మోత్సవాలు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపకండి, రైతాంగానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేయండి. విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజాసంఘాల డిమాండ్. మందకృష్ణ అరెస్టుతో నీరుగారిన విశ్వరూప చైతన్య యాత్ర. నారావారిపల్లిలో పరిస్థితిని సమీక్షించిన అర్బన్ ఎస్పీ. పశు వైద్యుల పరిశోధనలు పాడి పరిశ్రమకు ఉపయోగపడాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను సద్వినియోగం చేసుకోవాలి. వెటర్నరీ సదస్సులు వక్తలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతా, ఈ నెల 12న చెలో ఢిల్లీ చేపడతా, పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.